హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. ఈరోజు మనం జీబ్రిష్ క్లాస్ మనం స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు దాకా యూట్యూబ్లో జీబ్రిష్కి సంబంధించినటువంటి ట్యూటోరియల్స్ తెలుగులో లేవు, ఉన్నా కూడా వైట్ రెండో ఉన్నాయి. అవి ఫుల్ ప్లెజ్డ్గా జీబ్రిష్కి సంబంధించినటువంటి తెలుగు వర్షన్స్ అయితే లేవు. అందుకని నేను జీబ్రిష్ సంబంధించినటువంటి తెలుగు ట్యూటోరియల్స్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మీ యొక్క సహకారంతో నేను కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు ఈ క్లాస్లో డెమో క్లాస్ లాగా నేను స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది చూసి నచ్చితే మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మాయా 3DX Max, ఏ 3D సాఫ్ట్వేర్ వచ్చినా ఆ మోడలింగ్ టెక్స్టింగ్ పీపుల్స్కి ఈ జీబ్రిష్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో మనకి అసలు జీబ్రిష్ ఎందుకు వాడతారు, జీబ్రిష్ వల్ల ఉపయోగం ఏమిటి, జీబ్రిష్ని ఏ విధంగా ప్రొడక్షన్లో ఉపయోగిస్తారు, ఇలాంటి వాటిలన్నింటికి నేను సమాధానం నా ట్యూటోరియల్స్లో దొరుకుతుంది. ఇప్పుడు నేను ఒక చిన్న డెమోలాగా ఒక చిన్న వర్క్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ మనం క్లాస్లో ఒక్కొక్క టూల్ గురించి, ఒక్కొక్క మెథడాలజీ అంటే ప్రొడక్షన్లో వాడే మెథడ్స్ ఏ విధంగా వాడతారు, దాన్ని ఎక్స్పోర్ట్ చేయడం, ఇంపోర్ట్ చేయడం, మ్యాప్స్ని ఎలా కన్వర్ట్ చేయాలి, అలాగే స్కల్ప్చరింగ్ ఎలా చేయాలి, టెక్స్టింగ్ ఎలా చేయాలి, చేసిన దాన్ని ఎలా ఉపయోగించాలి, ఇవన్నీ కూడా అన్నిటికీ సమాధానం నా ట్యూటోరియల్స్లో మీ అందరికీ దొరుకుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే మల్టీమీడియాలో అది కెరీర్గా అనుకుంటారో, అలాగే సరదాగా నేర్చుకుంటారు, కొంతమంది గేమింగ్ సైడ్, ఎవరైతే గేమింగ్ సైడ్ అయితే ఖచ్చితంగా మోల్డింగ్ టెక్స్టింగ్ డిపార్ట్మెంట్ ఉన్న ఆర్టిస్టులకి జీబ్రిష్ చాలా ఉపయోగపడుతుంది. ఇందులో చాలా ఇది మంచి స్కల్ప్చరింగ్ సాఫ్ట్వేర్ ఆర్టిస్ట్కి, 3D ఆర్ట్, డిజిటల్ 3D కి ఇది చాలా బాగుంటుంది, డిజిటల్ ఆర్ట్కి ఇది చాలా బాగుంటుంది. 3D కి జీబ్రిష్ లాగా కొన్ని సాఫ్ట్వేర్స్ కూడా ఉన్నాయి, కానీ జీబ్రిష్ అనేది స్టాండర్డ్ వర్షన్ అన్ని కంపెనీల్లోనూ, అన్ని ఇండస్ట్రీలో ఎక్కువగా దీనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సిమిలర్గా ఉన్న కొన్ని సాఫ్ట్వేర్లు మనం నేర్చుకోవచ్చు, కానీ దాంతోపాటుగా ఈ జీబ్రిష్ అనేది కూడా మీరు నేర్చుకోండి. సో ఎందుకంటే కంపెనీల్లో రెగ్యులర్గా అడుగుతున్న సాఫ్ట్వేర్ మనం నేర్చుకుంటే మనకి అవకాశాలు అనేది ఎక్కువ ఉంటుంది. సరే, ఇది ఇప్పుడు మనం చిన్నగా చిన్న వర్క్ చేసి దాన్ని అసలు ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఇది ఇంటర్ఫేస్, ఇది క్యాన్వాస్, మనకు కనిపిస్తున్న ఏరియా పేరు క్యాన్వాస్. ఇది ఈ క్యాన్వాస్లో మనం ఏం చేస్తున్నానంటే, ఇక్కడ నేను ఒక స్పియర్ తీసుకుంటున్నాను. మనం ఓపెన్ చేసినప్పుడు ఇలా ఉంటుంది, జస్ట్ జీబ్రిష్ ఓపెన్ చేయగానే ఇలా ఉంటుంది. ఇందులో ముందు నేను ఏం చేస్తానంటే ఒక స్పియర్ తీసుకున్నాను, క్లిక్ చేశాను, స్పియర్ తీసుకుని ఇక్కడ డ్రాగ్ చేశాను. ఇలా డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఈ కనిపిస్తున్న స్పియర్ని నేను ఒక ఫేస్ లాగా తయారు చేస్తున్నాను, ఫస్ట్ క్లాస్గా. తర్వాత దీన్ని కంటిన్యూషన్, తర్వాత టూల్స్, రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్న టూల్స్, అలాగే మెనూస్, అలాగే ఈ టూల్స్ అన్నింటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి ఉండాలి అంటే కొంచెం 3D అవగాహన ఉన్న వాళ్ళకి తొందరగా దీన్ని క్యాచ్ చేస్తారు, లేకపోతే కొంచెం నిదానంగా వాళ్ళకి అర్థమవుద్ది. ప్రాబ్లం లేదు, అసలు 3D సాఫ్ట్వేర్లు ఏమి అవగాహన లేకపోయినా కూడా నేను 3D ఆర్టిస్టులకి, అలాగే ఆర్ట్ నేర్చుకున్న వాళ్ళకి, అలాగే స్కల్ప్చరింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ తెలుగులో మొదటిసారిగా ఫుల్ ప్రెజ్డ్ ట్యూటోరియల్స్ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను. నేను ఖచ్చితంగా అన్నిటికి రిలవెంట్గా ఉన్న వీడియోస్ నేను పబ్లిష్ చేస్తాను. రైట్, ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను. జస్ట్ ఐ టేక్ వన్ స్పియర్ న్యూ, ఇలా మనం ఓపెన్ చేయగానే ఇలా ఉంటుందండి. బేసిక్గా ఒక స్పియర్ తీసుకోండి, తీసుకున్న తర్వాత ఎడిట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇది ఎడిట్ చేయడానికి ఎడిట్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని నేను ఫేస్గా చేద్దాం అనుకుంటున్నాను. ఫేస్గా చేయాలనుకున్నప్పుడు దీన్ని వర్క్ చేయాలంటే దీన్ని మేక్ పాలీ మెష్ 3D గా కన్వర్ట్ చేయాలి. కన్వర్ట్ చేస్తేనే ఇప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. చూడండి, దీని మీద స్పియర్ మీద నేను అలాగే ఇది బ్రష్ సైజ్ని పెంచాలంటే మనకి రైట్ క్లిక్ చేస్తే బ్రష్ సైజ్ ఇక్కడ ఉంటుంది, రైట్ సైడ్ చేసి షార్ట్కట్ ఎస్, మీకు ఎంత సైజ్ కావాలంటే అంత సైజ్ మీరు చేసుకుని ఇలా అప్లై చేయొచ్చు. మామూలుగా డైరెక్ట్గా అప్లై చేస్తే
పుల్లింగ్ బ్రష్ దీన్ని, అంటే బయటకు వస్తుంది ఇలా అప్లై చేస్తే చూడండి, బయటకు అనేది ఆ మెషిన్ బయటకు తీసుకొస్తుంది. ఆల్ట్ పట్టుకుంటే పుష్ బ్రష్ అన్నమాట, ఇది లోపల ఇన్సర్ట్ ప్రెస్ చేస్తుంది ఆబ్జెక్టుని. ఈ డీటెయిల్స్ ఇవ్వాలంటే ముందు ఈ రెండు తెలిసి ఉండాలి. డైరెక్ట్గా అప్లై చేస్తే ఇలా, ఆల్ట్ పట్టుకుంటే ఇలా, ఇది పుల్, ఇది పుష్, రైట్. షిఫ్ట్ పట్టుకుంటే స్మూత్. మనం నేను వాడుతున్నది లెఫ్ట్ ఆప్షన్, మౌస్లో లెఫ్ట్, అంటే మనకి మౌస్లో 3 బటన్స్ ఉంటాయి కదా, నేను షిఫ్ట్ పట్టుకుని లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి అప్లై చేస్తున్నాను, స్మూత్ అవుతుంది. ఇప్పుడు డైరెక్ట్గా ఏమీ ప్రెస్ చేయకోకుండా అప్లై చేస్తున్నాను, పుల్ ఆల్ట్ పట్టుకున్నాను, పుష్. ఈ మూడు తెలిసి ఉండాలి ఫస్ట్, తెలిస్తేనే మనం ఏ ఆబ్జెక్ట్ అయినా సరే మనం తయారు చేయగలుగుతాం జీబ్రష్లో, రైట్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ బాక్సెస్గా కనిపిస్తున్నాయి, పిక్సెల్గా కనిపిస్తుంది. దీన్ని ముందు మనం డివిజన్స్ పెంచుకోవాలి. జామెట్రీలోకి వెళ్తే ఇక్కడ డివిజన్ అని ఉంటుంది, ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, ఫస్ట్ డివిజను, థర్డ్ డివిజన్ ఇలా ఉంటుందన్నమాట. అలాగే మనం వద్దనుకుంటుంటే బ్యాక్ సైడ్కి ఇలా, ఇక్కడ ప్రతి రికార్డ్ అవుద్ది, మనం చేసిన ప్రతి యాక్షన్ కూడా రికార్డ్ అవుద్ది. మనం వద్దనుకుంటే బ్యాక్ సైడ్ క్లిక్ చేస్తే ఇలా ఇలా మూవ్ చేస్తే మనం స్టార్టింగ్ ఎక్కడ మొదలెట్టే అక్కడికి వెళ్ళిపోద్ది. ఇది ఇక్కడ డివిజన్స్ యాడ్ చేశాను, నేను చేసి ఇక్కడ నేను ఫేస్ లాగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇక్కడ సిమెట్రీ రావాలి అంటే ఎక్స్ప్రెస్ చేస్తే సిమెట్రికల్ వస్తుంది. ఎక్స్ అంటే సిమెట్రీ. ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తున్నాను సిమెట్రికల్. అలా బ్రష్ సైజ్ తగ్గించాలి పెంచాలంటే ఎస్ లేదా రైట్ క్లిక్. ఇప్పుడు చూడండి, నేను సింపుల్గా నేను డైరెక్ట్గా అప్లై చేశాను, ఈ ఐబ్రోస్లో పైకి వచ్చింది. కళ్ళు తయారు చేయడానికి ఆల్ట్ పట్టుకుని ఇక్కడ అప్లై చేశాను, కొంచెం లోపలికి వెళ్ళినట్టుగా వచ్చింది. నోస్ కోసం డైరెక్ట్గా ఇక్కడ అప్లై చేశాను. ఇటు సైడ్ చూస్తే ఇక్కడ మనకు కొంచెం ఇటు రావాలి. యాక్చువల్గా బీ ప్రెస్ చేస్తే మనకి బ్రషెస్లో చాలా రకాల బ్రషెస్ కనిపిస్తాయి. ఈ బ్రషెస్కి ఒక్కొక్క బ్రష్కి ఒక్కొక్క ఒక ఒక స్పెషలైజేషన్ ఉంటుంది. ఇందులో మనకి ఇప్పుడు మనం వాడుతున్నది బ్రష్ స్టాండర్డ్ బ్రష్ అనమాట, అంటే డిఫాల్ట్గా మనం జీ బ్రష్ని ఓపెన్ చేసినప్పుడు కనిపించే బ్రష్ స్టాండర్డ్ బ్రష్. అలా కాకుండా ఇక్కడ కనిపిస్తున్న బీ ప్రెస్ చేయగానే కనిపిస్తున్న ఒక్కొక్క బ్రష్కి ఒక్కొక్క ప్రత్యేకం అనేది ఉంటుంది. సో మనం అన్నీ నేర్చుకోవాలా మొదటిసారి ఎందుకంటే అవసరంలా, ఒక 5 బ్రష్లు నేర్చుకుని మన వర్క్ స్టార్ట్ చేస్తున్నప్పుడు అవసరాన్ని బట్టి మిగిలిన కూడా ఉపయోగపడతూ ఉంటాయి. సో మనం ఇప్పుడు వాడుతున్నది స్టాండర్డ్ బ్రష్. ఇప్పుడు ఇంకొకటి మనం నేర్చుకుంటున్నాం మూవ్ బ్రష్. మూవ్ బ్రష్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇలా సైడ్ వ్యూని మనం పెట్టుకుని ఇలా డ్రాగ్ చేస్తే మనకు కావాల్సిన సైజులో వస్తుంది. వద్దనుకున్న చోటను కూడా మనం ఇలా పుష్ చేసి లోపలికి ఇలా పుష్ చేయొచ్చు. పుల్ అండ్ పుష్ తెలిస్తే మీకు జీ బ్రష్లో ఒక అవగాహన వచ్చేసినట్టే. మీకు డివిజన్ తగ్గించుకుని మీరు స్మూత్ అప్లై చేయడం కానీ ఇవన్నీ చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత బీ ప్రెస్ చేయండి, స్టాండర్డ్ బ్రష్లోకి వెళ్ళండి. ఆల్ట్ పట్టుకుని అప్లై చేస్తే
ఇది ఏంటంటే సబ్డివిజన్స్ తగ్గిస్తే మనకి ఫాస్ట్గా మెషిన్ని జామెట్రీని కంట్రోల్ చేయొచ్చు. స్మూత్ లెవెల్లో ఉన్నప్పుడు మన జామెట్రీ అనేది అప్లై చేసినా తొందరగా, ఇప్పుడు ఇలా అప్లై చేసిన బాగానే ఉంది, తగ్గించాలంటే వెంటనే తగ్గించలేము. లిప్స్ ఇప్పుడు మనం వర్క్ మొదలెట్టినప్పుడు అవసరాలు ఏర్పడతాయి. ఆ అవసరాలను మనం తెలుసుకోగలిగితే మనకు సబ్జెక్ట్ అనేది వస్తుంది. ఏ వర్క్ చేయకోకుండా ఎన్ని ఆప్షన్స్ నేర్చుకున్నా మనకు సబ్జెక్ట్ రాదు. అందుకని ముందు మనం సబ్జెక్ట్ మొదలెట్టేసాం, ఒక మోడల్, ఒక ఫేస్ని చేయాలనుకున్నప్పుడు ఉపయోగపడే టూల్స్ని మనం నేర్చుకుంటే అది ఒక ఫేసే కాదు, ఏ ఆబ్జెక్టుకైనా అవే వస్తాయి అంటే అప్పుడు తెలుస్తుంది మనకి. ఈ టూల్స్ నేర్చుకుంటా కూర్చుంటే మనకి ఎప్పుడు అవుద్ది. అందుకని మనం ఏంటంటే మొదలెడతాం, హెడ్తో మొదలెట్టేసాం. ఇక ఈ రొటేషన్ ఎలా చేస్తున్నాను అనేది మీకు డౌట్ రావాలి. రొటేషన్ ఏం లేదండి, లెఫ్ట్ మౌస్ బటన్తో నేను ప్రెస్ చేసి రొటేట్ క్లిక్ చేస్తున్నాను, ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. ఆల్ట్ పట్టుకుంటే ప్యాన్ అవుద్ది, ఇలా మూవ్ అవుద్ది అనమాట. జూమ్ చేయాలంటే ఆల్ట్ పట్టుకుని రైట్ క్లిక్ చేస్తే ఆల్ట్ వదిలేయాలి. మళ్ళీ వెంటనే జూమ్ అవుద్ది. ఇక్కడ 3 ఆప్షన్స్, ఒకటి రొటేషన్ చేయడం, జస్ట్ ఏమీ పట్టుకోకుండా లెఫ్ట్ మౌస్ బటన్తో ఇలా క్లిక్ చేస్తున్నాను క్యాన్వాస్ మీద, రొటేషన్ అవుతుంది. ఆల్ట్ పట్టుకున్నాను, లెఫ్ట్ మౌస్ బటనే మూవ్ అవుతుందన్నమాట. ఈ ఎక్కడ వాడతాం వీటిని, ఇలా రొటేషన్ చేస్తేనే అన్ని డైమెన్షన్లో తిప్పి మనం వర్క్ చేయగలుగుతాం. లేకపోతే చేయలేము, వర్క్ చేయలేము. ఈ కంపల్సరిగా ఇది రావాలి, రొటేషన్ చేయడం, ప్యాన్ చేయడం, జూమ్ చేయడం. జూమ్ చేయాలంటే ఆల్ట్ పట్టుకుని రైట్ మౌస్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్ట్ వదిలేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు ఆల్ట్ నేను పట్టుకోలేదు, జస్ట్ రైట్ మౌస్ బటనే క్లిక్ చేశాను. క్లిక్ చేసి ఇలా మూవ్ చేస్తున్నాను. ఇలా ఈ 3 ఆప్షన్స్ తెలియాలి. తెలిస్తేనే ముందు మనకి ఏ మోడల్ అయినా మనం చేయగలుగుతాం. రైట్, ఈ విధంగా బి ప్రెస్ చేశాను, మూలోకి వెళ్ళాను, మూ బ్రష్లోకి. ఈ బ్రష్ అనేది చాలా ఉపయోగపడుతుంది. స్టాండర్డ్ బ్రష్ కానీ ఈ మూ బ్రష్ కానీ చాలా చక్కగా ప్రొడక్షన్లో ఉపయోగిస్తారు. ఇవి నేను కంపెనీలో వర్క్ చేస్తున్నాను, ఆ కంపెనీలో జీ బ్రష్కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళు స్పెసిఫిక్గా అడుగుతున్నారు కూడా. ఇప్పుడు ఎవరైనా జాబ్ కోసం ఎవరైనా వచ్చారనుకోండి, ఖచ్చితంగా జీ బ్రష్ నీకు వచ్చా అని అడుగుతున్నారు. అంటే జీ బ్రష్ వచ్చుండి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటేనే వాళ్ళకి జాబ్స్ వస్తున్నాయి మిత్రులారా. అది గమనించాలి మనం. ఏదో నేర్చుకున్నామంటే కాదు, ప్రొడక్షన్కి ఉపయోగపడేలాగా నేర్చుకోవాలి మనం. ఏదో ఇలా ఫేస్ చేసాం, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది మనం చూద్దాం. ఇది ముందు ఇక్కడ దాకా మీరు ఒక అవగాహన వస్తే నెక్స్ట్ క్లాస్లో నేను జస్ట్ డ్రాగ్ చేస్తున్నానండి. ఫేస్ ఎలా కావాలంటే అలా నేను అప్లై చేసి దానికి షేప్ తీసుకొస్తున్నాను. ఈ 2 బ్రష్లు మీరు వాడండి చాలు ప్రస్తుతానికి. ఇప్పుడు చెప్పినంతవరకు క్లాసులో మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్లో పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఏంటంటే ఇప్పటి నుంచి ఎవరైనా జీ బ్రష్ క్లాస్ తెలుసుకోవాలనుకున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే నేను మీరు రెస్పాన్స్ అయిన దాన్ని బట్టి నేను జీ బ్రష్లో క్లాసులు మొదలెట్టాలనుకుంటున్నాను. ఇవి అందరూ కూడా అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు, నేర్చుకోవాలన్న అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు. అందుకనే అందరికీ ప్రాపర్గా ఇంగ్లీష్ వచ్చి ఉండొచ్చు రాకపోవచ్చు. మనకి ఇంగ్లీష్లో ట్యుటోరియల్స్ చాలా దొరుకుతాయి కానీ తెలుగులో లేవు. సో నేను జీ బ్రష్కు సంబంధించినటువంటి ట్యుటోరియల్స్ నేను మొదలెట్టాలని నిర్ణయించుకున్నాను. మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, మా ఛానల్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, మీ వంతు సహాయం మాకు చేయండి, సహాయ సహకారాలు. అదేవిధంగా నేను మీకు జీ బ్రష్ని చాలా సింపుల్ మెథడ్స్లో నేను చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను.
ఎందుకంటే నేను ఒక ప్రొడక్షన్లో ఒక మంచి కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మీకు ఫర్దర్గా ఎలాంటి సాయం చేయాలన్నా కూడా నేను మీకు సబ్జెక్ట్ పరంగా నేను ముందుండి మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఈ బ్రష్, ఇప్పుడు ఈ బ్రష్కి మనం రైట్ క్లిక్ చేస్తే బీ ప్రెస్ చేస్తే ఈ బ్రషెస్లో చాలా రకాల బ్రషెస్ ఉంటాయి అని చూసాం. ఇందాక మనం చూసుకున్నది స్టాండర్డ్ బ్రష్, మూవ్ బ్రష్, అలాగే డ్యామ్ బ్రష్ అని ఒకటి ఉంటుందండి. మంచి బ్రష్ ఇది, ఇది డ్యామ్ స్టాండర్డ్ బ్రష్. ఈ బ్రష్ అనేది ఎలా వాడతారంటే ఇలా, ఈ బ్రషెస్ తెలియాలండి ఫస్ట్. మనకి బ్రష్ను ఉపయోగించడం, ఈ బ్రష్ ఏ బ్రష్లు వాడితే, జస్ట్ ఒక 4-5 బ్రష్లు వస్తే చాలండి. ఎక్కువ అవసరం లేదు. జీ బ్రష్ అంటే అన్నీ వచ్చి ఉండాలి, ఇది పెద్ద ఏం అవసరం లేదండి. కొంచెం మీరు మాయా, 3D XMax లేకపోతే ఏదైనా 3D సాఫ్ట్వేర్లు అవగాహన ఉంటే ఈ జీ బ్రష్ కనుక మీకు చాలా ఈజీగా అర్థమవుద్ది. అవగాహన లేకపోతే నేను బేసిక్ క్లాసులు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. నేను డైరెక్ట్గా సబ్జెక్ట్లోకి దిగి ఒక క్లాస్ చెప్తున్నాను, ఎందుకంటే మీకు ఒక అవగాహన ఉండాలని. సో నెక్స్ట్ టైం నేను జస్ట్ బేసిక్ క్లాసులు స్టార్ట్ చేస్తాను, అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. చూడండి, ఒక ఫినిషింగ్ అనేది వస్తుంది దీనివల్ల, ఈ డ్యామ్ బ్రష్ ద్వారా. అలా ఒక్కొక్క బ్రష్కి ఒక్కొక్క ప్రాముఖ్యత అనేది ఉంటుంది, అది మనం నేర్చుకుందాం నిదానంగా. ఒక 10-15 క్లాసుల్లో మీకు జీ బ్రష్ మీద ఒక మంచి అవగాహన వస్తుంది. మీకు ఎక్కడ ఇన్స్టిట్యూట్కి వెళ్ళే అవసరం లేదండి, ఎందుకంటే నేను కొన్నాళ్ళు ఇన్స్టిట్యూట్లో ఫ్యాకల్టీకి వర్క్ చేశాను. మీరు వెళ్ళి అక్కడికి వెళ్ళి డబ్బులు కట్టుకుని వాళ్ళు కొంత నేర్పించి మళ్ళీ ఆ డబ్బులతో మీకు ఇబ్బంది పడతా అవసరం లేదు. కానీ ఏంటంటే ఒకటేనండి, ఎవరు చెప్పినా ఏ ఇన్స్టిట్యూట్లో చెప్పినా కూడా ఒక 40-50% చెబుతారు, మిగిలినంతా మన ప్రాక్టీస్లోనే ఉంటుందండి. అది గమనించాలి మనం ముందు, ఎందుకంటే చాలామంది ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటే వాళ్ళు నేర్పించేస్తారు, మనకు జాబులు వచ్చేస్తే అలా అనుకోవద్దండి. ఎందుకంటే నేర్చుకున్న వాళ్ళంతా జాబులు చేయలేదండి, నాతో పాటు చాలామంది నేర్చుకున్నారు, అందరూ లేరు ఇప్పుడు ప్రొడక్షన్లో. కొంతమంది కొంచెం పట్టుదల ఉన్న వాళ్ళు ఏమైందంటే వాళ్ళ పరిస్థితిని తగ్గట్టుగా వాళ్ళని కొంతమంది నేర్చుకున్నారు. నేర్చుకునే లోకల్లో కొన్ని ఫ్లెక్సీ పాయింట్లు, ఫోటో స్టూడియోల్లో అట్లా వర్క్ చేశారు వాళ్ళ ప్రస్తుతానికి, దీంట్లోనే సెటిల్ అయ్యారు. పర్వాలేదు, మరీ వదిలేయకోకుండా చేశారంటే మనం అది గొప్పే అనుకోవాలి. చాలామంది నాతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళు 3 చేస్తున్నారు. నేను 10 బ్యాక్ నేర్చుకున్న ఈ మల్టీమీడియా ఇవన్నీ కూడా 10 బ్యాక్ నేను స్టార్ట్ చేశాను ఇందులో కెరియర్గా. అయితే చాలా చాలా తక్కువ మంది ఈ ఫీల్డ్లో ప్రొఫెషనల్గా ఎంచుకుని ఉంటున్నారు. కారణం ఏంటంటే ఇదేదో జాబ్ అంట, ఏదో వచ్చేస్తే ఈ డబ్బులు అన్న మైండ్తో వాళ్ళు నేర్చుకున్నారు. దాని అందుకని వాళ్ళు చాలామంది వెనక్కి వెళ్ళిపోయారండి. ఎవరైతే ప్యాషన్గా ఉండి ఇది నా సబ్జెక్ట్, ఇదే నా జీవితం అని ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకైతే మంచిగా జాబులు చేసుకుంటున్నారండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్కి ఎంత వస్తున్నాయో అంత సంపాదించుకోగలుగుతున్నారు. మంచిగా ఒక మంచి కంపెనీలో, ఒక స్టాండర్డ్స్ ఉన్న కంపెనీల్లో జాబులు చేస్తున్నారు నాతో పాటు కెరియర్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ కూడా. సో మిత్రులారా, ఫ్రెండ్స్, మీకు కూడా మీరు ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో చేరినా లేకపోతే మల్టీమీడియా నేర్చుకోవాలనుకున్నా మా క్లాసులు మీరు ఫాలో అవ్వండి. మీకు మా నేను చెప్పే పాయింట్స్ కనీసం ఒక్కొక్క వీడియోలో ఒక 2-3 పాయింట్లు అయినా దొరుకుతాయి, ఎందుకంటే నేను రియల్ టైం వర్క్ చేస్తున్నా కాబట్టి నాకు ఒక అవగాహన ఉంది ఇండస్ట్రీలో ఆ రిక్వైర్మెంట్స్ ఏంటి, ఎలా వాడుతున్నారు అనేది నేను చెప్పడానికి నాకు అవకాశం ఉంది. నేను చెప్పగలుగుతాను కూడా, ఏదో ట్యూటోరియల్స్ చూసి ఏదో 1-2 ఆప్షన్స్ తెలుసుకుని చెప్తే అది మీకు ఉపయోగపడదు, అలానే కూడా నేను చెప్పలేను. రైట్ ఫ్రెండ్స్, ఈ విధంగా చూడండి మనం చేయగా డీటెయిల్స్ వస్తున్నాయి. ఇలా మనం కొంచెం టైం పడుతుందండి. ఇది ప్రొడక్షన్లో చేయాలంటే, సపోజ్ ఇది రెగ్యులర్ టైంగా ఒక కంపెనీలో వర్క్ చేయాలంటే మనకు యావరేజ్న వాళ్ళు 1 ఇస్తారు మనకి. ఏదో ఊరినే టక్కన చేసేసి మనం దీన్ని అవుట్పుట్ అయితే ఇవ్వలేము. చూడండి, ఇలా నీట్గా ఇలా చేసుకుంటే వెళ్ళాలి. ఈ విధంగా రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు
నేను జీబ్రిష్లో బేసిక్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.